హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్సా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో జనరల్ స్టడీస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి ఆ బిడ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎవరైతే అభ్యర్థులు కాంపిటేటివ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ వీడియో చాలా హెల్ప్ఫుఫుఫుఫుఫుఫుల్గా నాలజబుల్ అయితే ఉంటుంది వీడియో తప్పకుండా లైక్ అయితే చేయండి బౌద్ధ మతాన్ని ఎన్నో శతాబ్దంలో స్థాపించారు బౌద్ధ మతాన్ని ఎన్నో శతాబ్దంలో స్థాపించారు ఆన్సర్ ఆరవ శతాబ్దంలో స్థాపించారు దుబాయ్ ప్రస్తుత కరెన్సీ ఏది దుబాయ్ ప్రస్తుత కరెన్సీ ఏది ఆన్సర్ దిర్హాం భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏది భారతదేశంలో అతి పెద్ద గిరిజన తెగ ఏది ఆన్సర్ గుండులు జెట్ ప్రవాహాలు ఎది వస్తాయి జెట్ ప్రవాహాలు ఎదుక్కుకు వస్తాయి ఆన్సర్ పడమర నుండి తూర్పుకు సౌర వ్యవస్థకి కింది వాణిలో ఏది సౌర వ్యవస్థకి కింది వాణిలో ఇది ఆన్సర్ నిబ్యులా పెన్సిలిన్ను ఎవరు కనుక్కున్నారు పెన్సిలిన్ను ఎవరు కనుక్కున్నారు సర్ అలెగ్జాండర్ ప్లెమింగ్ అలీన అలినస్కాగ్ర సమావేశం భారత్లో నిర్వహించారు ఆన్సర్ ఏడవ క్యాన్సర్ వంటి వ్యాధులు అద్దె ఏమంటారు క్యాన్సర్ వంటి వ్యాధులను అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ అంకాలజీ ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం విద్యా హక్కు గురించి తెలిపే నిబంధన ఇరవై ఒకటి ఏ భారత రాజ్యాంగంలో చర్చబడినది ఆన్సర్ ఎనభై ఆరో సాధారణ మానవ శరీరంలో ఒక కణం ఉండే క్రోమోజోన్ల సంఖ్య ఎంత సాధారణ మానవ శరీరంలో ఒక కణంలో ఉండే క్రోమోజోన్ల సంఖ్య ఎంత ఆన్సర్ నలభై ఆరు కింది వాటిలో పొడవైన ద్వీపకల్ప నది ఏది కింది వాటిలో పొడవైన ద్వీపకల్ప నది ఏది ఆన్సర్ గోదావరి జవహర్ రోజ్గార్ యోజన ఎప్పుడు ప్రారంభించింది జవాహర్ రోజ్గార్ యోజన ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది భూ ఉపరితలంపై ఎడారుల శాతం ఎంత ఆన్సర్ ముప్పై మూడు శాతం యంగ్ బెంగాల్ ఉద్యమానికి వెనుక ఉండి స్ఫూర్తినిచ్చింది ఎవరు యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని వెనుక ఉండి స్ఫూర్తినిచ్చింది ఎవరు ఆన్సర్ ఎన్రీ వినయన్ డిరాజియో జీరో అవర్కి గల గరిష్ట కాల పరిమితి ఎంత జీరో అవర్కి గల క గరిష్ట పరిమితి ఎంత ఆన్సర్ ఒక గంట ఈశాన్య ప్రాంతంలో భారత్ చైనాల మధ్య గల సరిహద్దు రేఖని ఏ పేరుతో పిలుస్తారు ఈశాన్య ప్రాంతంలో భారత్ చైనా మధ్య గల సరిహద్దు రేఖని ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ మేక్ మోహన్ భారతదేశంలో తొలి గవర్నర్ జనరల్గా ఎవరు పనిచేశారు భారతదేశంలో తొలి గవర్నర్ జనరల్గా ఎవరు పనిచేశారు ఆన్సర్ వార్న్ హెస్టింగ్స్ తమాషా అను నది ఏ రాష్ట్రానికి సంబంధించిన జానపదం నాటకం తమాషా అను నది ఏ రాష్ట్రానికి సంబంధించిన జనపద నాటకం ఆన్సర్ మహారాష్ట్ర అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది ఆన్సర్ శుక్రుడు జమ్మూ కాశ్మీర్ అధికార భాష ఏది జమ్మూ కాశ్మీర్ అధికార భాష ఏది ఆన్సర్ ఉర్దూ భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ ఏది భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ ఏది ఆన్సర్ నాగార్జున మొదటిసారి పేపర్ను ఎవరు రూపొందించారు మొదటిసారి పేపర్ను ఎవరు రూపొందించారు ఆన్సర్ చైనా డిజాస్టర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది డిజాస్టర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది ఆన్సర్ ఫ్రెంచ్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉన్నది డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది ఆన్సర్ వెల్లింగ్టన్ సంఖ్యాపరంగా అతిపెద్ద ద్రావిడయన్ భాష ఏది సంఖ్యాపరంగా అతిపెద్ద ద్రావిడయన్ భాష ఏది ఆన్సర్ తెలుగు అన్హ్యాపీ ఇండియా పుస్తక రచయిత ఎవరు అన్హ్యాపీ ఇండియా పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ లాలా లజపతి రాయ్ బొంబాయి థానెల మధ్య రైలు మార్గం మొదటిసారిగా ఎప్పుడు వేయబడినది బొంబాయి థానెల మధ్య రైలు మార్గం మొదటిసారిగా ఎప్పుడు వేయబడినది ఆన్సర్ ఎయిటీన్ ఫిఫ్టీన్ త్రీలో భూమిపై అతి చిన్న ఖండం ఏది భూమిపై అతి చిన్న ఖండం ఏది ఆన్సర్ ఆస్ట్రేలియా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు ఆన్సర్ సరోజి నాయుడు భారత్లో బీబికా మకర్బాను ఎక్కడ ఏర్పాటు చేశారు భారత్లో బీబికా మకర్బాను ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ ఔరంగాబాద్ నెస్సెట్ అనేది ఏ దేశ పార్లమెంట్ నెస్సెట్ అనేది ఏ దేశ పార్లమెంట్ ఆన్సర్ ఇజ్రాయిల్ ఫింటోయిజం అనేది ఏ దేశంలో ప్రసిద్ధి చెందినది ఫింటోయిజం అనేది ఏ దేశంలో ప్రసిద్ధి చెందినది ఆన్సర్ జపాన్ ప్రపంచంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద పట్టణం ఏది ప్రపంచంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద పట్టణం ఏది మౌంట్ ఈసా జాతీయ పౌష్టికాహార సంస్థ ఎక్కడ ఏర్పాటు చేశారు జాతీయ పౌష్టికాహార సంస్థ ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ హైదరాబాద్ ఇస్లాంను ఎన్నవ శతాబ్దంలో ప్రారంభించారు ఇస్లాంను ఎన్నవ శతాబ్దంలో ప్ర ప్రారంభించారు ఆన్సర్ ఏడవ శతాబ్దం ప్రపంచంలో అతి అతిపెద్ద దేశం ఏది ప్రపంచంలో అతి అతిపెద్ద దేశం ఏది ఆన్సర్ రష్యా ప్రపంచంలో మంచు ఫలకాల రూపంలో నిల్వ ఉన్న మంచినీటి శాతం ఎంత ప్రపంచంలో మంచు ఫలకాల రూపంలో నిల్వ ఉన్న మంచి నీటి శాతం ఎంత ఆన్సర్ ఒకటి పాయింట్ తొమ్మిది ఇష్ట ఆంగ్లాన్ని అధికార భాష కలిగిన రాష్ట్రం ఏది ఆంగ్లానికి అధికార భాష కలిగిన రాష్ట్రం ఏది ఆన్సర్ నాగాల్యాండ్ భారతదేశంలో తొలి టాకీ సినిమా ఏది భారతదేశంలో తొలి టాకీ సినిమా ఏది ఆన్సర్ అలం అరా మొట్టమొదటిసారిగా ఆసియా క్రీడలు ఏ నగరంలో నిర్వహించారు మొట్టమొదటిసారిగా ఆసియా క్రీడలు ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ న్యూఢిల్లీ భారత్లో పొడవైన డ్యామ్ ఏది భారత్లో పొడవైన డ్యామ్ ఏది ఆన్సర్ హీరాకుడ్ డ్యామ్ భారత్లో ప్రాచీనమైన చర్చి ఏ రాష్ట్రంలో ఉంది భారత్లో ప్రాచీనమైన చర్చి ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ కేరళ కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగు వర్తించదు కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగు వర్తించదు ఆన్సర్ జమ్మూ మరియు కాశ్మీర్ రుర్కేలా స్టీల్ ప్లాంట్ ఎవరి సహాయంతో ఏర్పాటు చేయబడినది రుర్కేలా స్టీల్ ప్లాంట్ ఎవరి సహాయంతో ఏర్పాటు చేయబడినది ఆన్సర్ పశ్చిమ జర్మనీ కేరళ హైకోర్ట్ ఏ నగరంలో ఉంది కేరళ హైకోర్ట్ ఏ నగరంలో ఉంది ఆన్సర్ ఎర్నాకులం భారతదేశంలో అత్యధికంగా అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతం ఏది భారతదేశంలో అత్యధికంగా అక్షరాశత కళా కేంద్రపాలిత ప్రాంతం ఏది ఆన్సర్ లక్షద్వీప్ బైలాదిల్లా దేనికి ప్రసిద్ధి ప్రసిద్ధించింది బైలాదిల్లా దేనికి ప్రసిద్ధి చెందింది ఆన్సర్ ఇనుప ఖనిజం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్